Praise the Lord. I welcome you, dear child of God, to praise His holy, holy name. Psalm 67, 5 and 6 verses. May the peoples praise you, O God. May all the peoples praise you. Then the land will yield its harvest, and God, our God, will bless us. God will bless us. 67వ కీర్తన 5-6 వచనాలు మనం చూచినట్లయితే, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మును దీవించును. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, దేవుని యొక్క ప్రజలు దేవుని నిత్యము స్తుతించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు భూమి దాని ఫలమిచ్చేటట్టుగా చేస్తారంట. భూమి దాని ఫలం ఇవ్వట్లేదు అనుకుని మనం చాలాసార్లు మనం చేసిన మనం వేసిన మొక్కలే కానివ్వండి, మనం ఆ పొలాలే కానివ్వండి, ఏదైనా సరే అయ్యో ఇంకా పుష్పించట్లేదు, ఇంకా ఫలించట్లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట, మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు చేస్తున్న అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం ఏంటి అంటే, మనం స్తుతిస్తూ ఉంటుండగా అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, భూమి దాని ఫలం ఇచ్చినట్లుగా మనం చేయవలసిన పని ఏంటి అంటే నిత్యము ప్రభువును మనం స్తుతించడమే. ఎప్పుడైతే మనం ప్రభువును అలా స్తుతిస్తూ ఉంటామో, మన భూమి దాని ఫలాన్ని ఇస్తుంది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దేవుడు మనలను దీవిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం! కేవలం మనం దేవుని స్తుతిస్తూ ఉంటుండగా ఇక్కడ జరగవలసిన పనులన్నీ కూడా భూమి మీద ఆయన జరిపిస్తూ ఉన్నారు. భూమి మీద ఏ పని మీకు జరగాలన్నప్పటికీ కేవలం మనం చేయవలసిన పని ఏంటి అంటే, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించగలిగిన దేవుడు, ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయ సమర్థవంతుడైన సర్వశక్తుడైన దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు భూమి మీద ఏమేమి పనులు జరగాలో, ఏమి ఏ ఫలములు ఇవ్వాలో అవన్నీ ఇస్తూనే ఉంటాడు. దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మన కళ్ళారా మనం చూడగలం. మనం ఆ ఫలమును మనం చూడాలి అంటే మనం చేయవలసిన పని కూర్చుని ఏదో బాధతో వేదనతో కుమిలిపోతూ కృంగిపోతూ మనం అలా పడుకుని ఉండడం కాదు, దేవుని స్తుతిస్తూ ఉండడమే. కేవలం దేవుని స్తుతిస్తూ ఉంటుండగా దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు భూమి తన ఫలాన్ని ఇస్తుంది. దేవుడు అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, మనల్ని దీవిస్తూ ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవుడు మనం సృజించింది ఆయన స్తుతించడం కొరకే. దేవుడు ఇప్పటికే అనేక మేలులు ఆశీర్వాదాలు చేస్తూ ఉన్నారు కారణం ఆయనను స్తుతించడం కొరకే. మనం ఎల్లప్పుడూ ఆయనను స్తుతించేవారిగా ఉందాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆ దీవెనలను మనం పొందుకుందాం. మన కళ్ళ ముందు మన భూమి ఫలాన్ని ఇస్తూ ఉంది. ప్రార్థించుకుందామా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యెహోవా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా హృదయంలో, మా మనస్సులో ప్రభు, మా నోటి నిండా స్తుతిని మీరు మాకు ఉంచి ఉన్నారు ప్రభువ. ఎలాంటి పరిస్థితులు మాకు ఎదురవుతున్నా, ఎటువంటి ఎదురు గాలులు మా మీద వీస్తూ ఉన్నా, ఎటువంటి బలమైన శక్తులు మమ్మల్ని అణపాలని చూస్తూ ఉన్నా, నాయనా మేము స్తుతిస్తూ ఉంటుండగా అద్భుతమైన కార్యాలు భూమి మీద మీరు జరిగిస్తూ ఉన్నారు. భూమి దాని ఫలం ఇచ్చేటట్టుగా మీరు చేస్తూ ఉన్నారు. నాయనా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, మమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. ఈ రోజున ఎవరు ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో, వారు ఏ పరిస్థితిలో ఉండి వారు కృంగిపోతూ కుమిలిపోతూ ఫలం లేక నలిగిపోతూ ఉన్నారో, ఇప్పుడే నజని యేసు నామములో వారి నోట నీ స్తుతులు ఉండినగాక, వారి హృదయములో మీ స్తుతి ఉండినగాక, వారి మనస్సులో మీ స్తుతి ఉండినగాక, వారి నోరు తెరిస్తే చాలు, మీ స్తుతిలే వారి నోట వచ్చునుగాక, భూమి దాని ఫలమిచ్చునుగాక. నాయన మీ ఆశీర్వాదములు, మీ దీవెనలు వారు సంతోషముతో వాటిని నాయన అనుభవింతురుగాక. అట్టి కృపను మీరు వారికి ఇచ్చినందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హ్యాపీ బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్న బిడ్డలకు ప్రభువా అట్టి ఆశీర్వాదాలు మీరు ఇచ్చి ఉన్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ సమస్యతో ఎవరు నలుగుతూ ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నీ
అన్నిటి నుండి విజయము మీరు ఆ బిడ్డలకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ పక్షంగా ఉన్నారు, గొప్ప కార్యాలు ప్రభు మీ కొరకు చేస్తూ ఉన్నారు. మీరు స్తుతిస్తూ ఉంటుండగా మీ భూమి ఫలిస్తూ ఉంది. మీరు స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తూ ఉన్నారు, మిమ్మును దీవించి ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. ఇది అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండండి. శలోం. మీ ప్రియ సహోదరి శారోన్ సువార్తరాజు.